జులై నెల ఇరవై నాలుగవ తేదీ పునీత ఆశ్చర్య క్రిస్తీనమ్మ బెల్జియం వనిత కన్యా పాలక పునీతురాలు కాలం క్రీస్తు శకం పదకొండు వందల యాభై నుండి పన్నెండు వందల ఇరవై నాలుగు వరకు క్రిస్తీనమ్మ గారు బెల్జియా దేశంలోని పట్టణ సమీపంలో బ్రస్తెం గ్రామంలో క్రీస్తు శకం పదకొండు వందల యాభైలో జన్మించారు తన మూడేళ్ల ప్రాయంలో తల్లిదండ్రులు చనిపోగా అనాథగా గడపాల్సి వచ్చింది అలాగే దేవునిపై భారం వేసి బ్రతుకు వెళ్లబుచ్చింది క్రైస్తవ భక్తికి విశ్వాసానికి ఏమాత్రం కొదువు లేకుండా కాలం నెట్టుకొచ్చారు అయితే క్రిస్తీనమ్మగారికి ఇరవై ఒకటవ సంవత్సరం వయసులో మూర్ఛరోగము దాపురించి గిలగిలా కొట్టుకుని నేలపై పడిపోయింది ప్రాణాల కూడా విడిచింది క్రైస్తవ ఆచారం ప్రకారం పెట్టెలో పెట్టబడిన ఆమె శవం గుడిలోనికి తీసుకుని వచ్చారు పూజ ఆరంభమైంది విశ్వాసులందరూ ఆత్మల పూజలో దేవుని శరణ కోరి ప్రార్థనలు సలుపుతున్నారు క్రిస్తీనమ్మ ఆత్మ విశ్రాంతి పూజ ఘనంగా జరుగుతుంది నడిపూజ దాటింది సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించడం ద్వారా మాకు చూపండి అనేది ప్రార్థన కొనసాగుతోంది ఇంతలో అమ్మకు ప్రాణాలు తిరిగి వచ్చాయి దిక్కున లేచింది దిడీలున గుడి యొక్క పైకప్పుకు ఆధారముగా ఉన్న దోలం మీదకు పక్షిలా ఎగిరి వెళ్ళి కూర్చుంది ఆశ్చర్యకరంగా బ్రతుకుటయే కాక ఎగిరి దోలం మీద కూర్చోవడం మరింత విస్మయం కలిగించింది గుడిలో ఉన్న భక్తులంతా ఒక్క ఒదుటన లేచి పెక్క బలం చూపించారు తలో దిక్కు పారిపోయారు ఎక్కడ నక్కారో ఏమో గుడిలో క్రిస్తీనమ్మగారి సోదరి పూజాబలి అర్పిస్తున్న గురువు మాత్రమే ఉన్నారు వారి ఆశ్చర్యానికి అవధులు లేవు తేరుకున్న గురువు క్రిస్తీనమ్మగారి వైపు చేయి చాచి దూలంపై నుండి క్రిందికి దిగవ దిగవలసిందిగా కోరారు వెంటనే విధేయించి క్రిందకు దూకి నేలపై నిలబడింది తన అనుభవం అంతా చెప్పసాగింది నేను చనిపోయాను నా ఆత్మ నరకానికి దరిదాపుల్లోకి వెళ్ళి నిలబడింది అక్కడ నాకు తెలిసిన వారు స్నేహితులు చాలామంది దేవుని చూడలేకపోతున్నందుకు నిత్య అంధకార బ్రతుకు అయినందుకు పండ్లు పటపట కొరుకుచున్నట్లుగా మిక్కిలి బాదామాయిలుగా దిక్కు లేక ఉండిపోవడం చూశాను కొంతసేపైనాక నా ఆత్మ ఉత్తరించు స్థలముకు వెళ్ళింది అక్కడ కూడా దిక్కులేని ఆత్మలు తమ కొరకు రక్త సంబంధీకులు బంధువులు దయగలవారు ప్రార్థన చేస్తున్నారా దాన ధర్మాలు పుణ్యక్రియలు చేస్తున్నారా అని ఆత్రుతతో ప్రభు కరుణకై ఎదురు చూస్తున్నారు అటు తరువాత మోక్షానికి వెళ్ళాను ప్రభువును దర్శించాను ఉత్తరించు స్థల ఆత్మలకై ప్రార్థించడానికి సహాయం అందించడానికి తిరిగి నన్ను భూలోకం పంపించమని మనవి చేశాను క్షణంలో బ్రతికి వచ్చాను అని నింపాదిగా ఎరుకపరిచారు ఇది తెలుసుకున్న ప్రజల్లో ఎక్కడలేని భయం దిగులు పట్టుకుంది కొందరు నిజమేనని నిరంతర ప్రార్థనలకు ఉపవాసాలకు దివ్య బలి పూజల్లో ఇలగెత్తి ప్రభుశరణ వేడుతూ ఉత్తరించు స్థల ఆత్మలను రక్షింపుడని వేడుకుంటూ ఉండగా మరికొందరు క్రీస్తీనమ్మగారికి పిచ్చి పట్టిందని దయ్యాలు ఆవహించాయని నానా రకాలుగా చెప్పుకున్నారు క్రీస్తి తన అనుభవాన్ని అందరికీ తెలుపుతూ దైవభక్తి పెంపొందించారు క్రీస్తు శకం పన్నెండు వందల ఇరవై నాలుగులో శాశ్వతంగా పరలోక రాజ్యం చేరుకున్నారు తన భక్తి ప్రార్థనలు క్రీస్తు బోధలు సుకృత క్రియలు ఫలితంగా ఉత్తరించు స్థలంలోని దిక్కులేని ఆత్మలు ఎన్నో దేవుని రాజ్యంలోనికి చేరుకున్నాయి వారి స్వాద సాదర స్వాగం స్వాగతంతో నిత్యానందలోకం చేరుకున్నారు క్రిస్తీనా అంటే అనుచరురాలు అని అర్థం ధ్యానాంశం సత్యం కోసం తపించు తప్పుల కోసం పరితపించు